కమిట్మెంట్. బురదల్లే కార్యక్రమం మానండి, సిగ్గుంటే చేసిన తప్పుకు క్షమాపణ చెప్పుకోండి, కనీసం మీకు కాన్షియస్నెస్ ఉంటే ఆ కాన్షియస్నెస్ ప్రకారం మనసులోనే మీరు క్షమాపణ కోరండి, ప్రజాహితం కోరితే. అంతేగాని ఇష్ట ప్రకారం మాట్లాడితే మంచిది కాదు. నేను ఎప్పుడు రాజకీయాలు చేయను. సంక్షోభ సమయంలో ఎప్పుడు నా దేశంతా ఒకే ఫోకస్ ఉంటుంది. ఈరోజు డ్రోన్స్ తీసుకొచ్చాం, హెలికాప్టర్లు తీసుకొచ్చాం. ఈరోజు మార్నింగ్ కూడా హోమ్ మినిస్టర్తో మాట్లాడాను, వారిని కూడా రమ్మన్నాను, టీమును పంపిమన్నాం, మళ్ళా లెటర్ రాస్తున్నాం. అన్ని విధాలా మేము చేయాల్సిన పనులన్నీ చేస్తామంటే ఈ రాక్షస మూక ఎక్కడికక్కడ అడ్డం వేయడం, ఇష్టానుసారంగా ప్రవర్తించడం, డిస్టర్బ్ చేయడం, ప్రజల్ని మభ్యపెట్టడం, ప్రజల్ని భయభ్రాంతులను చేయడం, ఇది వీళ్ళు చేసే పని. అమరావతి మునిగిపోతుందంటారు, లేమంటే మొత్తం ఇక్కడ జరగడానికి బుడమేరుని ఏదో గేట్లు ఎత్తేసారంటారు, మా ఇల్లు కాపాడుకోవడానికి ఆ నీళ్లు తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టామంటారు. బుద్ధి జ్ఞానం ఉండాల, కనీసం ఇంగితం జ్ఞానం ఉండాలి. మాట్లాడేటప్పుడు ప్రజలు కూడా వాచ్ చేస్తారని ఆలోచన ఉండాలి. నేను అందుకే ప్రజా చైతన్యం కోసం మాట్లాడుతున్నా, నా సొంతం కోసం కదా, నేను చేయలేరు వీళ్ళు, అది వేరే విషయం. ఈ రాష్ట్రం ఏమవుతుంది ఇలాంటి దుర్మార్గుల వల్ల? కష్టాల్లో ఉన్నప్పుడు సానుభూతి చూపించకుండా విషాన్ని జిమ్మే వాళ్ళని ఏమనాలి? ఎందుకు ఇలాంటి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు నాకైతే అర్థం కావడం లేదు. అందుకే చాలా స్పష్టంగా ఖండిస్తున్నా, ఎన్నిసార్లు చెప్పితే అన్నిసార్లు మీరు క్షమాపణ చెప్పే వరకు మిమ్మల్ని వదిలిపెట్టను, గుర్తుపెట్టుకోండి. ఈరోజు నేను డీటెయిల్డ్గా అవసరమైతే 1-to-1 అమరావతి ఉంది, డే వారీగా ఎప్పుడ నీళ్లు ఉన్నాయండి అక్కడ? మాస్కింగ్ ఆఫీస్ చూశారు మీరు ఎవరు నీళ్లు? నీళ్లు లేకపోతే ఉన్నాయని ఫోటో వేస్తారు పేపర్లో, ఏదో పేపర్ అది ఏమనాలి వెళ్ళి. రెండోది బుడమేరు గురించి అసత్యాల ప్రచారం చేస్తూ గేట్లు ఎత్తేసారంట, మా ఇల్లు కాపాడుకోవడం, నీళ్లు అక్కడ వదిలిపెట్టామంట, ముంచేసామంట. అందరి ఇళ్ళకి నీళ్లు వచ్చాయి, అదేం పెద్ద బాధ లేదు, మా ఇంట్లో కూడా నీళ్ళు వస్తే వస్తాయి. ఏమైపోతుందండి దానికి? వచ్చాయి పోయినాయి, ఇల్లు కూలిపోతుందని పారిపోయానంట. బుద్ధి జ్ఞానం ఉండాలి. కాలమ్స్తో కడితే, కాంక్రీట్తో కడితే ఆ ఇల్లు ఎవరిది? నాది కూడా కాదు, రెంటెడ్ ఇల్లు. అది కూడా ఓర్వలేని మనస్తత్వం ఉంటే ఏం చెప్పాలి? మరి ప్యాలెస్లు కట్టుకొని నేను ఉండడం లేదు. ఇవన్నీ చాలా దారుణమైన పనులు చేస్తున్నారు. నేను చెప్పకపోతే నేను డిఫాల్టర్ని అవుతాను. అందుకే ప్రభుత్వం రెండు కార్యక్రమాలు చేయాలి, యజ్ఞం చేయాలి, ప్రజల బాగు కోసం సేవా కార్యక్రమాలు చేయాలి, రాక్షసుల్ని ఎదుర్కోవాలి, వాళ్ళతో యుద్ధం చేస్తూ యజ్ఞం చేయాలి. ఆ పరిస్థితిలో ఉన్నాం. ప్రజాస్వామ్యం